హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిని. వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పుని తయారు చేసుకుంటున్నాము. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా ఈ మామిడికాయ పప్పుని చూపించబోతున్నాను. టేస్ట్ అయితే ఇక చెప్పక్కర్లేదండి, మామిడికాయ పప్పు అంటేనే అందరికీ ఫేవరెట్ అయిపోతుంది. అలాంటి మామిడికాయ పప్పుని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం పప్పుని ఉడికించడం కోసం కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు కందిపప్పును వేసుకున్నాను. వాటర్ వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగిన కందిపప్పులు ఒక గ్లాసు కందిపప్పుకి 2½ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 2½ వాటర్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్, పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకొని తీసుకోవాలి. ఈలోగా మనం మామిడికాయ పప్పు తయారు చేయడానికి ఒక మామిడికాయ తీసుకొని తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఇలా మామిడికాయ మొత్తం తొక్క తీసిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకొని ఈలోగా పప్పు చూడండి, 3 విజిల్స్ తర్వాత పప్పు అంతా బాగా ఉడికిపోయింది. గరిటెతో బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న పప్పుని మనం పక్కన పెట్టుకుందాము. ఇలా ఉడికితే బాగుంటుంది పప్పు అనేది. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు అంతా దోరగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, దానికి తగ్గట్లుగా కారం అనేది యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు మామిడికాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ మామిడికాయ ముక్కలను అనేది మగ్గించుకోవాలి. మామిడికాయ ముక్కలు అనేది త్వరగానే మగ్గిపోతాయండి. మామిడికాయ ముక్కల్ని ఇలా తాలింపులో ఫ్రై చేసి మామిడికాయ పప్పుని తయారు చేసామంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఈసారి మామిడికాయ పప్పుని తయారు చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మామిడికాయ ముక్కలు మొత్తం బాగా మగ్గిన తర్వాత ఉడికించిన పప్పు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరీ పలచగా కాకుండా, చిక్కగా కాకుండా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు పప్పుని ఉడికించుకోవాలి. చూడండి, పప్పు అంతా బాగా ఉడికింది. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. మామిడికాయ పప్పు అనేది తయారైపోయింది. స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా మామిడికాయ పప్పుని ఎలా తయారు చేశామో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.